యూనివర్సిటీల ప్రతిపత్తిని కాపాడాలని యూనివర్సిటీలను బలోపేతం చేయాలని ఓయూలోని ఐపిఈ ఆడిటోరియంలో రెండు రోజుల కన్వెన్షన్ను నిర్వహించారు. విద్యపైన పోరాటాలకు కేంద్రాలుగా మారిన యూనివర్సిటీలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతూ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నాయని అందులో భాగంగా యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా ఇక్కడ ఫ్యాకల్టీలను కేటాయించకుండా మరియు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వకుండా ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారని బాధ్యత గల ఓయూ విద్యార్థులుగా ఈ విషయాలపై పోరాడతామన్నారు. ఈ కన్వెన్షన్ లో అన్ని విషయాలు మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా యూనివర్సిటీ కన్వెన్షన్ నిర్వహిస్తా ఉన్నాం. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులని విచ్చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలపైన ఉక్కుపాదం మోపుతా ఉన్నాయి. ఎక్కడ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా స్పందిస్తూ పీడిత ప్రజల గొంతుగా ఉంటున్న యూనివర్సిటీలపైన కక్షపూరితంగానే వ్యవస్థ యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా యూనివర్సిటీలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వకుండా అదేవిధంగా యూనివర్సిటీలను స్వయం ప్రతిపత్తిని కాలరాస్తున్నాయి కాబట్టి యూనివర్సిటీలను స్వయం ప్రతిపత్తిని కాపాడాలని యూనివర్సిటీలను బలోపేతం చేయాలని డిమాండ్తో రెండు రోజుల పాటు ఇక్కడ ఈ కన్వెన్షన్ నిర్వహిస్తా ఉన్నాం. కన్వెన్షన్ అనంతరం కనుక యూనివర్సిటీలను కాపాడటకై భవిష్యత్తు కార్యక్రమాన్ని కనుక నిర్ణయించుకొని పోరాటాలకు సిద్ధం కావడం జరుగుతూ ఉంది. Biryani Zone, the family restaurant now at East Hill Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadhpayam kaladu. Madras, Surya Orthopedic Hospital, Prakana, East Hill Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaiguda.